నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాలోని ఒక సాంగ్ని చిత్ర యూనిట్ ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. హీరోయిన్ శృతి హాసన్ బాలకృష్ణలపైన ఈ సాంగ్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు క్రిష్ బాలకృష్ణను కలిసింది కూడా ఈ సెట్స్ నుంచే. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ సెట్స్లోనే క్రిస్మస్ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్. కేక్ కట్ చేసిన బాలకృష్ణ గారు ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ గారి పేరు గత 48 గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి సినిమా నుంచి మా బావ మనోభావాలు సాంగ్ బయటకు రావడమే ఇందుకు కారణం. ఒక పర్ఫెక్ట్ ఐటమ్ సాంగ్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో జోష్ని తెప్పించాడు. మా బావ మనోభావాలు సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఈ సాంగ్ 5.5 మిలియన్ వ్యూస్తో పాటు 125K లైక్స్ని రాబట్టి మాస్ని మెప్పిస్తోంది. ఇక ఈ లిరికల్ సాంగ్లో బాలయ్య చేసిన డ్యాన్స్ మూమెంట్స్ని అక్కడక్కడ చూపించారు. ఆ క్లిప్పింగ్స్లోనే బాలయ్య వేసిన స్టెప్స్ సూపర్గా ఉన్నాయి. జస్ట్ లిరికల్ సాంగ్తోనే ఈ రేంజ్ కెక్కిస్తే థియేటర్స్లో ఫుల్ సాంగ్ చూస్తే నందమూరి అభిమానులు విజిల్స్ వేసి థియేటర్లో టాప్ లేపిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీరసింహారెడ్డి సినిమా నుంచి ఇప్పటికే 3 సాంగ్స్ బయటకు వచ్చి 3 కూడా మంచి ఆదరణ పొందాయి. ఇక మిగిలిన పాటలను త్వరలోని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా ప్లాన్ చేశారు. ప్రస్తుతం మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పర్మిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై బాలయ్య గారితో డైలాగ్ చెప్పిస్తానని గోపీచంద్ నందమూరి అభిమానులకు మాటిచ్చాడు. ఆ మాటను దర్శకుడు ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.